తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ తనకు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాసానితో పాటు పలువురు నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఈరోజు చాలా సంతోషంగా ఉందని, తనకు పాత మిత్రుడైన కాసాని ఎప్పుడో పార్టీలోకి రావాల్సిందని, కాకపోతే కాస్త ఆలస్యమైందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందుకు బీఆర్ఎస్ లోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ముదిరాజ్ సామాజిక వర్గ నాయకులను రాజ్యసభ ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు ఇలా ఎన్నో పదవులు వరిస్తాయని అన్నారు. వృత్తిపరంగా చూసుకున్నప్పుడు దాదాపు మంచి లాభం మన సామాజిక వర్గానికి. రాజకీయాలు కూర్చుంటే ఏంటంటే అవకాశాలు, సీట్లు కూడా ఇవ్వడానికి మనం మాలో ఒక తమాష ఇదంతా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఉండేటి ఉండ పంగిన సీట్లు లెక్కలు ఉండ పంగింది, కానీ ఏ సీట్లు మనకి రావు మనకు రావు మీకు కోసం ఉండ పని లెక్క. సో ఈ సీట్ ఒక్కొక్క సీట్ కౌంట్ అవుతుంది రాజకీయంగా. పెట్టినవంటి గెలవాలి, ఇంకో పడి గెలవాలి. చూడుకోవడానికి పెట్టి తమాషకు పెట్టి సామాజిక వర్గానికి ఇచ్చిన పేరు కూడా నేను పేరు పెట్టి అకానికి ఓడిపోయి పార్టీ నష్టం జరిగి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి రాజకీయంగా డెఫినెట్గా రాబోయే రోజుల్లో చాలా పదవులు ఉంటాయి, చాలా అవకాశాలు ఉంటాయి. కొంత పెద్ద సామాజిక వర్గం కాబట్టి ముందుగా సామాజిక వర్గం కూడా మనం నాయకులు తయారు చేసుకోవాలి. జ్ఞానేశ్వర గారు కోరుతుంది, ఇది మనం చూడాల్సిన కనీసం 2 జిల్లాలకు 1 జిల్లాకు 1 లక్ష మనం పెంచుకుంటే సమయం దీనికన్నా పెట్టుకోవచ్చు. పార్లమెంట్ పెట్టుకోవచ్చు, అసెంబ్లీ పెట్టుకోవచ్చు, ఎమ్మెల్సీ రాజ్యసభలో కావచ్చు, ఆ అవకాశాలు ఉంటాయి. నేను జ్ఞానేశ్వర గారిని రేపు స్వాగతం చెప్తా ఉన్నా. నేను మంచి సీనియర్ ఒకటే హామీ ఇస్తాను.